కరోనా నియంత్రణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైనదని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. చిలకలూరిపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైద్య నారాయణ హరి కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన వైద్యులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వివేక్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా రెండవ దశ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో వైద్యులు ఎంతో సహనంతో ధైర్యంగా వైద్య సేవలు అందించారని చెప్పారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎన్ని విధాల సాయం చేయాలో అన్ని విధాల సాయం చేసిందని అన్నారు. వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో పెంచామని చెప్పారు. వేలాదిగా సిబ్బంది నియామకాలు చేపట్టారు. మన చిలకలూరిపేట పట్టణానికి ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేడం గారు కూడా, చేతన్ మేడం గారు కూడా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేతన్ చెప్పారు. మేడం గారు అదేవిధంగా చేతన్ గారు కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ చిన్న కార్యక్రమాన్ని మనం కలెక్టర్ గారి ఆశీస్సులతో కూడా ఏర్పాటు ఇంత అంటే తక్కువ కొనుగోలు చేసి ఇంత హ్యూజ్ వ్యాక్సినేషన్ ఒక వాలంటీర్ సిస్టమ్ వల్లే మనం ప్రతి ఇంటికి కూడా వ్యాక్సినేషన్ అనేది మనము అందించగలిగాము. కాబట్టి మన రాష్ట్రంలో డెత్ రేట్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగాము. అండ్ ఒక ఇందకన్నట్టు డ్యామేజ్ కంట్రోల్ విధంగా ఆ లాస్ కంట్రోల్ విధంగా మనము కాపాడుకుని ముందుకు వెళ్ళగలిగాము. కాబట్టి వ్యాక్సినేషన్ కూడా ఒక్కొక్క డిస్టిక్ కలెక్టర్కి వ్యాక్సినేషన్ ఇంత కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు మన డిస్టిక్ మనం ఎగ్జాంపుల్గా చూసాము. అసలు వాలంటీరీ వ్యవస్థ కావచ్చున్న అధికారులందరూ వాళ్ళ స్పీడ్ ఆఫ్ ఈవెన్ ఆన్ సండేస్ లేట్ నైట్స్ వాళ్ళు వర్క్ చేసి అందరి మన కలెక్టర్ గారు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మన కాన్స్టిట్యూషన్ ఫస్ట్ లాంచ్ కూడా చేయడం జరిగింది. మనము మన బ్యాట్ చిల్లు బ్యాట్లోనే మెగా వ్యాక్సిన్ ఆధ్వర్యంలో అలాగే మా మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు ఇక్కడ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అయితే మనందరికీ కూడా తెలుసు, మనము ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం దేవుడికి దండం పెట్టుకుంటాం, దేవుడు ఆశీస్సులు కోరుకుంటాం. అలాగే మనకి మనము దేవుడికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో డాక్టర్ ఈజ్ ఆల్సో నెక్స్ట్ టు గాడ్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి ఇంతటి గొప్ప సర్వీసెస్ అందించిన మా నియోజకవర్గ చిలకూరిపేట నియోజకవర్గ డాక్టర్స్ అందరినీ కూడా అభినందిస్తూ మన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి రానున్న కాలంలో కూడా ఈ వ్యవసాయం ఏదైతే మనం పిలుస్తూ ఉందో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనందరం కలిసికట్టుగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారులందరి సహకారంతో విపత్తుని ఎదుర్కొందాము. అందరూ కూడా జాగ్రత్తగా శిక్షణంగా ఉండాలని మరొకసారి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొంతమంది డాక్టర్స్ ఎవరైతే కరోనా ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్లో చాలా చక్కగా అమలు చేశారు, ప్రజలకు మంచి సేవలు అందించారు, వాళ్ళందరికీ సమ్మానం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, అలాగే చైర్మన్ పార్టీ, మిగతా సీనియర్ ఆఫీసర్స్ అంటూ కూడా హాజరు అయ్యారు. ఎవరైతే రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ స్టాఫ్ ఎవరైతే కోవిడ్ టైంలో ఎటువంటి కష్టమైన టైంలో అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు వాయ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్లో సమస్యంతో పనిచేసాం. మంచి కోవిడ్ పాండమిక్లో మనందరం చూడడం జరిగింది. అలాగే వ్యాక్సినేషన్ చూస్తే కూడా 90% వరకు ప్రజలందరూ ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది. మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నాను. ఈ పండుగ టైం ఉంది కాబట్టి ఆఫ్ యాక్టివిటీ విల్ హ్యాపెన్. ఈ టైం కొద్దిగా ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మాస్క్ వేయడం కానీ, హ్యాండ్ శానిటైజ్ చేయడం కానీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా థర్డ్ వేవ్ రాకుండా మనం అందరం